ఉపాసనకు సంబంధించిన మంత్రం కానీ ఉపనిషత్తుకు సంబంధించిన జ్ఞానవాక్యములు కానీ ఎప్పుడు బోధించాడు? రోగం తగ్గాక అంతే కదా. కానీ రోగం తగ్గడానికి వాడిన శాస్త్రాలు ఏవి? చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడు. రోగం తగ్గడానికి వాడిన శాస్త్రాలు ఏమిటి? వైద్యశాస్త్రం వాడాడు, మంత్రశాస్త్రము, కర్మ విపాకాలు లాంటి ధర్మశాస్త్రాలు వాడాడు. కనుకనే అతను రోగం తగ్గడానికి పనికొచ్చినవి ధర్మశాస్త్ర, మంత్రశాస్త్ర, వైద్యశాస్త్రాలు. వాటితో నెమ్మదించిన తర్వాత అతడు కూర్చోబెట్టి ఉపాసన, ఉపనిషత్తు ఇచ్చాడు. ఇప్పుడు చెప్పు ఏ శాస్త్రం వ్యర్థమో చెప్పు అన్నాడు బృహస్పతి ఇంద్రుడు. చూశారు ఎంత చక్కగా అన్వయించాడు. ఇతను దత్తమహిమ చెప్తున్నాడా, జ్ఞానం ఇస్తున్నాడా, ఎంత అందంగా అల్లి చూపిస్తున్నాడు చూడండి ఇక్కడ. అందుకు ఏ శాస్త్రాన్ని తీసిపారేయడానికి లేదయ్యా, ముందు ఒంట్లో బాగుంటేనే కదా ఏదైనా విషయం. కనుక సర్వశాస్త్రములు ఒకే శాస్త్రమైన వేదం నుంచి వచ్చాయి. వేదంలో ఇది కర్మకాండ, ఇది జ్ఞానకాండ అని మనం చేసుకున్న విభాగం వేదం అనలేదు. ఆ మాట వేదమంతా కలిపి ఒక్కటే. వేదంలో ప్రతి వాక్యం యొక్క పర్యవసానంలో చెప్పబడే అర్థం బ్రహ్మపదార్థమే, పర్యవసానం అదే. కానీ జీవుడి స్థితి బట్టి అతన్ని సంస్కరించడంలో వేదంలో చెప్పిన ప్రతి భాగము, అది కర్మ కావచ్చు, ధర్మం కావచ్చు, భక్తి కావచ్చు, యోగం కావచ్చు, ఏది కావచ్చు, వ్రతాదులు కావచ్చు, ఇవన్నీ కూడా గొప్పవే. ఇవన్నీ కూడా జీవుణ్ణి క్రమక్రమంగా శుద్ధత కలిగించి బ్రహ్మజ్ఞానం పొందడానికి అధికారాన్ని ఏర్పరిచి తద్వారా బ్రహ్మజ్ఞానం, మోక్షం. కనుక ఏ శాస్త్రాన్ని వ్యర్థమని తృణీకరించగ ఇంద్ర అంటున్నాడు బృహస్పతి. ఇది తెలుసుకోవాల్సినది. ఇది క్రమంగా ఇస్తాయి అంటూ కొన్ని మాటలు చెప్తున్నాడు. తెలివైన వాళ్ళు అన్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మాటలు ఇవి. వృధా క్రమశ్చనో కశ్చిత్ నతు భోగపరాణి చ న మోహజనకాని స్యుః నచార్థ విషయాని భో ననిష్టా ధర్మకామేషు సాంఖ్యే యోగే చ న క్వచిత్ నానాత్వేన చ కార్యే వా ఫలే స్వర్గే ప్రజాసు చ. ఏ శాస్త్రమైనా కూడా అది మోహాన్ని కలిగిస్తుందనో, లేదా ధర్మకామాలు మాత్రమే బోధిస్తుందనో, లేకపోతే నానా విధములైన ఇహలోక పరలోక సుఖ ఫలాల్నే చెప్తోందో అని తీసిపారేయకు. శాస్త్రముల యొక్క హృదయం ఇహలోక పరలోక సుఖాలు ఇవ్వడం కాదు, శాస్త్ర హృదయం నిన్ను క్రమంగా శుద్ధుణ్ణి చేసి బ్రహ్మజ్ఞానం ఇవ్వడానికే. శాస్త్రం ఒక తల్లి అనుకుందాం. ఇక్కడ ఒక ఉపమానం చెప్పాడండి. శాస్త్రం ఒక తల్లి. ఆ తల్లి ఏం చేస్తుందంటే పిల్లాడికి రోగం వచ్చిందట. రోగం వచ్చినప్పుడు వైద్యుడు ఒక మందు ఇచ్చాడు, మీ పిల్లాడి చేతి తాగించండి అమ్మా అనేది. పరమ కటువుగా ఉంది ఆ మందు, చేదుగా బాధగా ఉంది. పట్టుకొచ్చి మందు తాగవయ్యా అంటే వాడు తాగట్లేదు. మందు తాగకపోతే బాగుపడ్డు. అప్పుడు ఏం చేస్తుందంటే పిభౌషధమిదం బాలా దాస్యతే ఖండలడ్డుకం. గొప్ప మాట చెప్పాడు. ఖండలడ్డుకం అంటే ఖండము అంటే ఇక్కడ పటిక బెల్లం. పటిక బెల్లంతో చేసిన ఒక ఉండ పట్టుకొచ్చిందట. ఈ ఔషధం తింటే నేను నీకు ఇది ఇస్తాను. రెండు చూపిస్తుందండి ఇక్కడ. అది తింటే ఇది ఇస్తాను అని చెప్తుంది అక్కడ. ఆ తీపి ఈ కటుపు తిన్నా ఆ తీపి వస్తుంది కదా అని ఆశతో వాడు తింటాడట. ఇక్కడ తల్లి హృదయం ఏమిటి? లడ్డూ తినిపించడమా మందు తినిపించడమా? రెండూ కాదు. పిల్లాడు ఆరోగ్యంగా రావడం మర్చిపోవద్దు ఇక్కడ. పిల్లాడికి ఆరోగ్యమే తల్లి యొక్క లక్ష్యం. ఆరోగ్యంకి కావలసిందేంటి? చేదు మందు. కానీ అది దిగదే, అందుకు లడ్డూని చూపించిందట. వాడు ఒకవేళ తిన్నాడనుకోండి, వైద్యుడు అది తిన్నాక పటిక బెల్లం ఇచ్చినా పర్వాలేదు అంటే ఇస్తుంది, ఇవ్వకు అంటే చూపించూరుకుంటూ తినేసాక పక్కకి తీసి పారేస్తుందట. ఎంత బాగా చెప్పాడు. అలాగే శాస్త్రం ఒక తల్లి అనుకుందాం, ఆవిడికి కావలసింది ఆరోగ్యం అనగా మోక్షం. ఇక్కడ ఆరోగ్యం ఈజీక్వల్ టు మోక్షం, తల్లి ఈజీక్వల్ టు శాస్త్రం, చేదు మందు ఈజీక్వల్ టు వేదాంత శాస్త్రం, తీపి లడ్డుకం ఈజీక్వల్ టు ఇతర శాస్త్రములు చెప్పిన లౌకిక ప్రయోజనాలు ఇప్పుడు చెప్పు ఇక్కడ అన్నాడు. కనుకనే శాస్త్రం ఎప్పుడూ ఒక్కటే. శాస్త్రం యొక్క ప్రయోజనం మాత్రం మనకు మోక్షం ఇవ్వడమే, కానీ అది మనకు ఎక్కించడం కోసం అధికార భేదం బట్టి మనం ఇంకా పిల్లల్లాగే ఉన్నాంగా, సంపూర్ణమైన పక్వత రాలేదుగా. అందుకు ఈ ఫలాలు ఖండలడ్డుకం వలె చూపిస్తోంది సుమా. అందుకే సర్వశాస్త్రేషు యక్షోక్తం ఫలం తల్లడ్డుకోపమం. శాస్త్రములు చెప్పినటువంటి ఫలములన్నీ కూడా లడ్డుకోపములు. అందుకే ఫలాల్ని చెప్పే శాస్త్రములన్నీ వ్యర్థములని, కేవలం బ్రహ్మ విద్య ఒక్కటే శాస్త్రమని భ్రాంతి వదులుకు ఇంద్ర అని బృహస్పతి చెప్పాడు. ఆ భ్రాంతి ఇంద్రుడికి వదలడం కాదు, మనకు వదలాలి ముందు. ఇక్కడ ఎప్పుడైతే ఈ విధంగా బోధించాడో బృహస్పతి, ఇంద్రుడు తెలుసుకుని నేను పొరపాటు పడ్డా నన్ను మన్నించు అని గురువుతో అన్నాడు అని కార్తవీర్యార్జునుడు చెప్పగా, ఇప్పుడు ఇంద్రుడు దత్తతత్వము కార్తవీర్యార్జునుడికి బోధించాడు. దానితో పాటు ఇదివరకు నేను నీకు సుఖాలే ఎందుకు ఇచ్చానో తెలుసుకో, అది కూడా అర్థమయ్యేటట్టు చెప్పాడు అనమాట. అప్పుడు మళ్ళీ నీ అనుగ్రహం వల్ల నీ చేష్టలు ఎందుకు ఇలా ఉంటాయి అనే నా ప్రశ్నకు అర్థం సమాధానం లభించింది. సర్వశాస్త్రముల యొక్క ఉద్దేశం తెలిసింది. లేకపోతే ఒక్క వేదాంత శాస్త్రము ఉండి అర్థశాస్త్రములు, కామశాస్త్రములు, ధర్మశాస్త్రములు ఇవన్నీ ఎందుకు అనే ప్రశ్నకి సమాధానం లభించింది ఇక్కడ.
ఎందుకంటే పూర్తి వేదాంతమే గ్రహించగలిగే స్థితి లేని మానవుల కోసం ఈ శాస్త్రములు ఉంటాయి. ఈ శాస్త్రములు వాడిని చెడిపోకుండా కాపాడతాయి, వాడిని క్రమక్రమంగా చిత్తశుద్ధిని వైరాగ్యాన్ని ఇచ్చి అప్పుడు బ్రహ్మ విద్య లభించడానికి అవసరం వస్తాయి. అందుకే ఏ శాస్త్రమైనా అది భగవత్ స్వరూపమే. వేదా శాస్త్రాన్ని సర్వాణి ఏతత్ సర్వం అది. అందువల్ల జనార్దనుడు ఈ శాస్త్రములను ఇచ్చాడు, ఆయన ఉరికనే ఇస్తాడండి. ఇది దీనిలో గ్రహించవలసిన అద్భుతమైన అంశం. అప్పుడు మహానుభావుడు నమస్కరించి, నాకు ఇప్పుడు బ్రహ్మ విద్యను ఇవ్వయ్యా అని అడిగట. అంటే ఒక మాట అంటాడు ఆయన కార్తవీర్యార్జునుడు, నాకు అప్పుడు నేను వచ్చినప్పుడే వేదాంతం ఎందుకు చెప్పలేదు? నేను అడిగితే అడిగాను అనుకో, ఏమని అడిగాను? నాకు 1000 చేతులు కావాలి, నాకు అఖండమైన విజయం కావాలి అని అడిగాడండి బాబోయ్. మనకు అన్న అడగాలని కూడా అనిపించదు అని అడిగాడు ఆయన. మొత్తం 11 వరాలు అడిగాడు, 11 శాంక్షన్. అప్పుడు నాకు చెప్పేవా నువ్వు, ఇవి నాకు అవసరం లేదు, నీకు అవసరం లేదు, ఇవి జ్ఞానమే నీకు ఇస్తాను అని నువ్వెందుకు చెప్పలేదు నాతో? నేను అడిగితే అడిగాను అనుకో, 11 అవే ఇచ్చేయాలా? ఎందుకు బ్రహ్మజ్ఞానం ఇవ్వలేదు? ఉత్తమ గురువు ఇది చేస్తారండి. అందుకని తన దగ్గరకు వచ్చి పిల్లలు పరీక్షలు పాస్ అవ్వాలని అడిగితే వాడికి వేదాంతం చెప్పడం, వాడి స్థితి ఏమిటి, వాడికి ఏం చేయాలి అదే చెప్తాడు ఇక్కడ. అంత గొప్ప మాట అంటాడు, దత్త పురామే దుర్లభం దత్తం ఐశ్వర్యంత్యవ మానద భోగార్థ ధర్మ కామస్యత్వమిదాని ముముక్షవే. అప్పుడు నీ మనస్సు మోక్షానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందడానికి తగిన సంసిద్ధతలో లేదు, అందుకు నీకు అది ఇవ్వలేదు. ఎవడు దేనికి వచ్చాడో దాది ఇవ్వాలి. ఇది గొప్ప మాట అన్నాడు. అన్యేచ్ఛోరన్యదానంతత్ వ్యర్థమేవ నిరర్థకం. ఒకదానికి వచ్చిన వాడికి ఇంకొకటి ఇస్తే ఆ ఇవ్వడము వ్యర్థమవుతుంది. ఈ మాట ఎంత గొప్పగా చెప్పాడండి. నువ్వు అప్పుడు వచ్చినప్పుడు నీ మనస్థితి ఎలా ఉన్నది? ఇప్పుడున్నటువంటి అవిటితనం నుంచి బయటపడాలి, నాకు బాహుబలం కావాలి, నాకు రాజ్యం కావాలి, వీరత్వం కావాలి, ఇవన్నీ నీకున్నాయి. అప్పుడు నీ మనస్సు వాటి మీదే ఉంది, అది కావాలన్నప్పుడు అదే ఇవ్వాలి. కానీ నేను ఇది ఎలా ఇస్తాను? ఆకలి వేసినప్పుడు అన్నం ఇవ్వాలి, దాహం వేసినప్పుడు నీరు ఇవ్వాలి, రోగం వచ్చినప్పుడు ఔషధం ఇవ్వాలి, బంధించినప్పుడు విడుదల చేయాలి తప్ప దానికి విరుద్ధమైనవి ఇవ్వరు కదా. ఆకలి వేసి ఒకడు అడిగాడు అనుకోండి, దానికి మంచి వస్త్రాలు ఇస్తాను, ఇస్తాడు సంతోషిస్తాడండి. అందుకే ఎప్పుడు ఏది వాడు అవసరమో అది ఇవ్వాలి. అప్పుడు నీ పరిస్థితి ధర్మకామముల మీదే ఉంది గనక ఆ 2 ఇచ్చాను. అవి నువ్వు ధర్మబద్ధమైన అర్థకామాలు అనుభవించేవి గనక, ధర్మబద్ధమైన అర్థకామాలు అనుభవించేవి గనక నీ చిత్తము శుద్ధమై వైరాగ్యం ఉదయించి ఇప్పుడు నా దగ్గరికి వచ్చావు. ఇప్పుడు చెప్తా నీకు వేదాంతం. కనుక గురువు ఇవ్వలేక ఇవ్వడు, నీకు ఇంకా అర్హత లేదు గనక ఇవ్వలేదు. ఇది తెలుసు. ఇవ్వలేక ఇవ్వడు అనడానికి తగదు. గురువు ఇవ్వలేడా? ఏదైనా ఇవ్వగలడు. కానీ శిష్యుడు పట్టుకోగలడా? అర్హత చూసి ఇవ్వాలి. కనుక నీ స్థితి అప్పుడు అది గనక అది, ఇప్పుడు ఇది గనక ఇది చెప్తాను విన్నట్ట. ఇక్కడ అత్యద్భుతమైన వేదాంత తత్వం మళ్ళీ దత్తగీత, అవధూత గీత. ఇక్కడ దత్తాత్రేయుడు అనేక ఉపదేశాలు చేశాడు కదా ఇప్పటి వరకు, అవన్నీ దగ్గర పెడితే అదే గీత అండి. ఈ గీత మళ్ళీ ఏకరూపి పెడితే నేను అలర్కుడికి చెప్పిన మాటలనే రిపీట్ అయినట్టుంటాయి. ఒకటే చెప్తున్నాడు, ఎప్పుడు సత్యాన్ని స్మరిస్తూ ఉండు, అసత్యాన్ని విస్మరించు. అయితే అసత్యాన్ని విస్మరిస్తానని ప్రయత్నం పెట్టుకోకు, అప్పుడు అసత్యమే గుర్తు చేస్తాం. నువ్వేం చేస్తున్నావంటే ఫలాంది మర్చిపోవాలనుకుంటున్నానండి అని ఆలోచిస్తున్నట్ట. అంటే మర్చిపోవాలనుకుంటున్నా దేని గుర్తు చేస్తున్నాడు? కూడని దాన్నే. కనుక నువ్వు ఒక పని చేయి, ఏది మర్చిపోవాలో దాని గురించి ఆలోచించుకో, ఏది మరువకూడదో దాన్ని చింతన చేయి. ఇది మందు పాజిటివ్, అది చింతన చేయి. ఏమిటి చింతన చేస్తావో తెలుసా? రకరకాలుగా ఈ ప్రపంచం కనబడుతోంది, సుఖము దుఃఖమైన ద్వంద్వం కనబడుతోంది, ఇవన్నీ అబద్ధం, ఇదంతా సత్యమైన పరబ్రహ్మయే. ఈ మాటను ఇంకొక అనుభవానికి రాలేదు కదా, రానంత వరకు దీన్ని ఎప్పుడు మననం చేస్తూ కూర్చో. ఇదొకటే చెప్పాడు ఇక్కడ. ఆ పరబ్రహ్మ తత్వం ఏమిటి? అదే నీలో నేను అనడానికి అదే ఆధారం. నశించే శరీరం ఆధారం కాదు, నీ లోపలున్న పరబ్రహ్మ చైతన్యం వల్లే నువ్వు నేను అనుకోగలుగుతున్నావు. ఆ పరబ్రహ్మ తత్వం ఏమిటో చెప్తాను విను అని కొన్ని మాటలు చెప్తున్నాడు. ఈ మాటలు మనం వినవేనండి. ఇవేవో నామాల్లాగా అనుకుంటాం. మహా కావాలంటే ఈ నామానికి ముందు ఓంకారము, చివరికి నమః పెట్టేసి నామావళి కుంకుమ పూజ కూడా చేసేస్తాం, వచ్చింది బాధ. కానీ నామము తత్వాన్ని తెలియజేస్తుంది. కనుక ప్రతి నామాన్ని భావస్ఫోరకంగా అనుభవిస్తూ చింతన చేయి, అది చెప్తున్నాడు ఇక్కడ. ఆ బ్రహ్మమునకు నామములు ఏమిటో చెప్తున్నాడు, అందరం విందాం. సత్యం జ్ఞానం అనంతం చిత్ అక్షరం తమసప్పరం. ఈ మాటలు బ్రహ్మచింతన చేసేవాళ్ళకి మాత్రం మధురంగా ఉంటాయండి. బ్రహ్మచింతన చేసేవాళ్ళకి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మం అంటే అది ఆ భావం. అనంతం అనే భావంలోకి వెళ్ళగలిగితే పరబ్రహ్మ అనుభూతికి రాదా చెప్పండి. ఇక్కడ ఆత్మేశ పరమాత్మా చ, ఆ బ్రహ్మనే జీవుడని ఈశ్వరుడని పరమాత్మని విష్ణుర్వేద్య సదాశివ. విష్ణువని
వేద్యుడని, వేద్యుడంటే వేదము ద్వారా ప్రతిపాదింపబడేవాడని, సదాశివుడని, స బ్రహ్మ స శివ సోగ్నహి స ఇంద్ర పరమస్వరాట్ అని వివిధ పేర్లుగా చెప్తున్నారు. ఇక్కడ ఇంద్ర శివ ఇవన్నీ పరబ్రహ్మ యొక్క పేర్లే. దీన్ని బట్టి ఇన్ని పేర్లతో చెప్పబడేవాడు ఒకే పరబ్రహ్మము. ఇది నిరంతరం చింతన చేసుకో. ఇంకోటి ఏది మందు లేదయ్యా. అయితే ఈశ్వరుడు కూడా ఉన్నాడు. పరబ్రహ్మ, ఈశ్వరుడు, ప్రపంచము, జీవుడు, నాలుగు సబ్జెక్ట్స్ చూడండి. పరబ్రహ్మ, పరబ్రహ్మ అంటే ఉపాధులతో లెక్క కాకుండా నిరుపాధికంగా కేవల సత్తు చిత్తగా ఉన్నవాడు పరబ్రహ్మ. ఆయన సృష్టి స్థితిలు చేస్తున్నాడు అంటే ఈశ్వరుడైపోయాడు. ఆయన స్వతంత్రుడు. పరతంత్రుణ్ణి, నేనేం చేయగలను అనే అజ్ఞాని జీవుడయ్యాడు. అర్థమైంది కదా. ఈ జీవుడు ఎందులో తిరుగుతున్నాడో జగత్తు అయింది. నిర్వచనం వచ్చేసిందా? పరమాత్మ, ఈశ్వరుడు, జగత్తు, జీవుడు. తెలిసిపోయింది కదా. ఇప్పుడు సమస్య ఎవడిది? జీవుడిది. ఈశ్వరుడిది ఏం సమస్య లేదు. ఈ జీవుడు ఆ ఈశ్వరతత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఈశ్వరుడికి జీవుడికి భేదం ఏంటో చెప్తున్నారు. ఈశ్వరుడి దగ్గర రెండు శక్తులు గట్టిగా ఉంటాయటండి, చాలా ఉన్నాయి. హ్లాదిన్యా సంవిధా విశ్లిష్ట సచ్చిదానంద ఈశ్వర. ఈశ్వరుడు ప్రపంచాన్ని నడిపేటప్పుడు రెండు శక్తులు ఉంటాయట, సంవిత్ ఒకటి, హ్లాదిని శక్తి. హ్లాదిని అంటే ఆనందంగా ఉండడం, అదే ఆహ్లాదము అని వచ్చింది. ఎప్పుడు ఆనందంగా ఉంటే హ్లాదిని శక్తి, ఆనంద శక్తి. సంవిత్ అంటే జ్ఞానం. ఆ జ్ఞానముతో ఆనందంతో ఉంటాడు. జ్ఞానానందమయం దేవం. జ్ఞానము, ఆనందం అనే శక్తితో ఉంటాడు ఈశ్వరుడు. మరి జీవుడు, వీడికి రెండు శక్తులు ఉన్నాయట. స్వావిద్యా సంవృతో జీవ సంక్లేశ నికరాకర. వీడికి రెండు ఉన్నాయట, వీడి దగ్గర ఉన్నవి అవిద్య, సంక్లేశము. ఆయన దగ్గర హ్లాదిని సంవిత్తుంటే వీడి దగ్గర అవిద్య, సంక్లేశము. అవిద్య అంటే తాను కాని దాన్ని తాను అనుకోవడం. ఇదే డెఫినేషన్. ఇది వీడికి ఎప్పుడు వదలదు, ఎందుకంటే జన్మ జన్మల విద్య అలవాటు అయిపోయింది కదా, కనుక అది అవిద్య. రెండవది సంక్లేశం, ఎప్పుడు ఏదో క్లేశం, అన్నీ ఉన్నా. వాళ్ళకు కూడా క్లేశమేనండి, మనం అనుకుంటాం ఇది ఉంటే చాలు బాగుంటాను. అది ఉన్న వాళ్ళని చూసి చూడండి, ఎప్పుడు ఏడుపు మొహాలే. డబ్బుంటే చాలండి అనుకుంటాడు డబ్బు లేనివాడు. డబ్బు ఉన్నవాడు మొహాలు చూడండి, ఏం కళకళలాడిపోతున్నాయా వాటిల్లో, ఎన్ని బాధలో మొహాల్లో. ఎందుకంటే అది సంక్లేశం, జీవలక్షణం. అవిద్య, సంక్లేశం. స్వావిద్య, వాడంతట వాడు తన మీద తాను పెట్టుకున్నటువంటి అవిద్య. స్వావిద్య, సంక్లేశం, జీవలక్షణం. హ్లాదిని సంవిత్తు ఈశ్వరుని యొక్క లక్షణం. ఇది తెలుసుకోవాలి. అందుకే హ్లాదిని సంవిత్తు సర్వజ్ఞత్వం కలిగిన ఈశ్వరుణ్ణి జీవుడి శరణ వేడితే క్రమంగా ఉపాధి భేదం పోయి ఇద్దరు ఒకే పరబ్రహ్మను తేలుతారయ్యా. ఇది విషయాన్ని చక్కగా బోధించి ఇతి చేయదత్ర కర్తవ్యం. ఆ స్థితి కావాలి అంటే బ్రహ్మవిచారం చేయి. కానీ బ్రహ్మవిచారం చేయని ఊరికిన చెప్తే ఎలాగా? చిత్తము శుద్ధము కానిది బ్రహ్మవిచారం పండదు. గనక ముందు చేయవలసింది ఇతి చేయదత్ర కర్తవ్యం నిత్యం కర్మ విశుద్ధయే. చిత్తశుద్ధిని ఉద్దేశించి నిత్యకర్మ చెయ్యు. నిత్యకర్మను మానకు. ఆ నిత్యకర్మ చిత్తశుద్ధి కోసం చేస్తూ తచ్చేశ్వరే సమర్ప్యం స్యాత్. ఇదే మనం మా ఉపాత్త దుర్దక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం రెండు మాటల్లో పెద్దలు చెప్పేశారు. దాన్ని ఈశ్వరుడికి సమర్పించు. భక్త్యా తత్ప్రవణ మనః. ఆ భక్తితో అర్పించు, ప్రేమతో ఆ ఈశ్వరుని సేవించు. కనుక నిత్యకర్మ చేస్తూ అది ఈశ్వరుణ్ణి అర్పిస్తూ కృత్వా భజేత తం ప్రేమ్ణా శుద్ధచిత్తో భవే జన. అప్పుడు ఆ జనుడు శుద్ధచిత్తుడు అవుతాడు. అప్పుడు ఆ బ్రహ్మము లభిస్తుంది. ఒక్కటి మాట మాత్రం గుర్తుపెట్టుకో కర్తవీర్య అర్జున, ఆ బ్రహ్మము తప్ప మిగిలినదంతా అమంగళమే అని తెలుసుకో అన్నాడు ఇక్కడ.